అని తెలుసుకోవాలి సార్? అవును సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ బాబుది. 2004 ఎనిమిదో నెల మేడం. 2004 ఎనిమిదో నెల నాలుగో తారీఖు మేడం. నాలుగో తారీఖు. టైం చెప్పండి సార్, పుట్టిన టైం. 8:45 మేడం. 8:45 ఉదయమా రాత్రా అండి? ఉదయం మేడం. ఉదయం టైంలో. ఏ ఊర్లో పుట్టారు? లక్కవరం. లక్కవరం. సరేనండి, గురువుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్కారం అండి. లక్కవరం ఇప్పుడు మన తూర్పుగోదావరి జిల్లా? పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి. మధ్యాంజన సంకుటి టెంపుల్ పక్కన. ఓకే ఓకే ఓకే. చెప్పండి. అదే బాబుది చదువుకుంటున్నారు, ఎలా ఉంటుంది ఏంటని. ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను. బాగానే ఉంటుందండి చదువు. అదే ఇప్పుడు డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నారు సార్. ఇది బాగానే ఉంటుంది, వృత్తి కూడా మంచిదే వస్తుంది, సెట్ అవుతాడు, ఈయన సెటిల్ అవుతాడు. కొద్దిగా ఇది చదివించండి, బాగా చదివించండి, బాగుంటాడు. అదే అదే చదువుతున్నారు, అదే ఎలా ఉంటుందని. బాగుంటుంది, ఏం చూసుకోని అవసరం లే. బాగుంది. సరేనండి, గురువుని తెలియజేస్తారా? అలాగే చేతికున్న రేఖ కట్టవుతే తర్వాత అలా ఉంటుంది అంటే ధనరేఖ. ధనరేఖ ఏమవుతుంది అంటే మన యొక్క అభివృద్ధిని సూచిస్తుంది. ఎప్పుడైతే అక్కడ కట్ అయిందో, కొంతమందికి ఏమో ఉద్యోగాలు పోవచ్చు, కొంతమందికి ఏమో వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో లాస్ రావచ్చు.